ప్రధానంగా జిల్లాలో ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ ది మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 వారాల క్రితం 1.7 KLPSA యూనిట్ను ప్రారంభించడం జరిగిందన్నారు. మరో వారం రోజుల్లో 10 KL సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీని ద్వారా జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా ఉంటుందన్నారు. ఆక్సిజన్ కొరత రానివ్వకుండా, ఉన్నదాన్ని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం GGH స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆవరణంలో ఏర్పాటు చేయనున్న 10 KL సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటును కలెక్టర్ మురళీధర్ రెడ్డి జేసీ కీర్తి చేకూరులు పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట GGH సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకటబుద్ద, RMO డాక్టర్ ఈ గిరిధర్, GGH నోడల్ అధికారి ఎం భానుప్రకాష్, ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా కేసెస్ ఏవైతే ఉన్నాయో బాగా ఎక్కువగా అవుతున్న దానికి బెడ్స్ కూడా మనకు ఇంక్రీజ్ చేసుకునే దానికి ఈరోజు GGHలో కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ కొరత లేదని ఉండకుండా ఉండేదని మనము ఆల్రెడీ ఒక 1.7 కిలోలీటర్ PSA యూనిట్ 2 వారాల కిందట మనం ఇనాగ్రేట్ చేసాము. ఇంకో వారం రోజుల లోపల 10 KL సిలిండర్ కూడా మనము ఇన్స్టాల్ చేసుకుపోతున్నాం. దీని ద్వారా అసలు ఆక్సిజన్ కొరత అనేది లేకుండా చూస్తాము. ఆక్సిజన్ కొరత లేదు కదా అని చెప్పేసి మాత్రం వేస్ట్ చేస్తే మాత్రం మనకు, ఎందుకంటే ట్యాంక్ కెపాసిటీ కాదు ముఖ్యం, సరఫరా ముఖ్యం. అది జాగ్రత్తగా అందరూ గమనించి వాడుకుంటారని భావిస్తాం.